తెలంగాణలో కేవలం కులాలు జనాభా తెలుసుకునేందుకే సర్వే చేపట్టామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు. అన్ని రకాల అసమానతలు తొలగించేందుకే సర్వే చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 87,000 మంది ఎన్యూమరేటర్లతో సర్వే చేస్తున్నామన్నారు. సర్వే వల్ల భవిష్యత్తులో సంక్షేమ పథకాల కోత ఉండదని హామీ ఇచ్చారు. ఈ విషయమై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కుల గణన సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సర్వే సమాచారం అంతా గోప్యంగా ఉంచబడుతుందని, కుటుంబ సర్వే ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే అని, తెలంగాణలో ఇది చరిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. తెలంగాణ వ్యాప్తంగా మన ప్రథమ పౌరుడు గౌరవ గవర్నర్ గారి సమాచారం తెలుసుకోవడంతో ప్రారంభమైనటువంటి ఈ కుల సర్వే రాష్ట్ర వ్యాప్తంగా 87,000 యూనిట్లుగా విభజించబడి 87,000 మంది ఎమ్యునరేటర్లు వాళ్ళ పైన ప్రతి 10 మందికి ఒక పరిశీలకుడు చొప్పున మళ్ళీ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో సమీక్ష చేస్తూ ఆ సమాచార సేకరణలు మీ ఇళ్లకు వస్తా ఉన్నారు. నేను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని కుల సంఘాల నాయకులను విజ్ఞప్తి చేస్తాను. ఇది ఒక సమాచార సేకరణకు జరిగే సందర్భంలో మీ కుల బలం ఎంతో, మీ కులం యొక్క సంఖ్య తెలిస్తే ఆ కుల అభివృద్దికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళిక చేసేయడానికి ప్రభుత్వం దగ్గర అవకాశం ఉంటుందని, ఎవరంతో వారికంతా అనే ఆలోచనతో లేదా తెలంగాణలో అందరి యొక్క ఇప్పుడున్నటువంటి తేడాలను సరిచేయాలనో, లేకపోతే మనకు మనిషికి ఏ విధంగా ఏదైనా ఇబ్బంది వస్తే మెగా హెల్త్ చెకప్ చేసుకుంటామో, స్కానింగ్ చేసుకుంటామో, ఎక్స్రే తీసుకుంటామో, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు యొక్క సమాచారం తీసుకొని ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇది గోప్యము, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంది. దీని కొంత సమాచారం ఇవ్వడానికి సంబంధించి నిన్న అక్కడ ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు అట్లా ఇట్లా అని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వం జీవో నెంబర్ 18 ద్వారా ఈ యొక్క ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో విధులు నిర్వహణకు మీ ఇంటికి వస్తా ఉన్నారు. దయచేసి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వండి. మీరు ఏదైనా ఇవ్వదలుచుకోకపోతే అది మీ ఇష్టం.